లాస్ట్ వీక్ లాస్ట్ సండే నేను నీరజ అప్లోడ్ చేశాను కదూ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలా చిన్న చిన్న నవలికలు ప్రతి ఆదివారం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ చిన్న నవలికలు ఒకటి రెండు భాగాల్లో అయిపోతాయి వసుమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు రాసిన ఒక నవలిక మేబీ త్రీ పార్ట్స్లో అయిపోతుందేమో చూద్దామా కథలోకి వెళ్ళిపోయి కోర్టు హాలంతా కిటకిటలాడిపోతుంది బోన్లో నుంచున్నది ఏళ్ల అందాల సుందరి ఆమె వ్యభిచార నేరం కింద కోర్టుకు హాజరుపరచబడింది అందరూ ఆమె కేసి చూస్తూనే ఉన్నారు కొందరి కళ్ళల్లో ఉత్కంఠ మరికొందరి కళ్లల్లో ఏహ్యత ఇంకొందరి కళ్లల్లో ఆకలి ఇలా రకరకాల మనుష్యులు రకరకాల మనస్తత్వాల ప్రతిబింబమంతా వారి వారి కళ్లల్లోనే ప్రతిఫలిస్తోంది ఇంతలో జడ్జిగారి రాక సబ్బడి విని హాలంతా నిశ్శబ్దమైపోయింది అంతా సర్దుకుని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్ళజోడు సవరించుకుంటూ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు అమ్మాయి నీ పేరు వసుమతి మీ నాన్నగారి పేరు రమేష్ చంద్ర మీ అమ్మగారి పేరు లవంగలత ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు లాయర్ క్షణంలో నుదురంతా చెమటతో తడిసిపోయింది మెల్లగా ఖర్చీఫ్ అత్తుకుని ఖర్చీతో అత్తుకుని నువ్వేం చదువుతున్నావ్ ఇక్కడ కాలేజీలో ఫైనల్ బిఏ చదువుతున్నాను నీ వయసు అంతా పంతొమ్మిదవ సంవత్సరం ఉన్న జనవరి రెండవ తేదీకి వచ్చింది నువ్వు చదువుకుంటున్న మరో రెండు నెలల్లో డిగ్రీ పుచ్చుకోబోతున్న గ్రాడ్యుయేట్వి నీకు వ్యభిచారం నేరమని తెలియదా సూటిగా ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ ఆ మాటలు వింటూ విస్ నిశితంగా ఆయన కళ్ళల్లోకి చూసింది వసుమతి తెలుసు నాకే కాదు ఈ లోకంలో చాలామందికి తాము చేస్తున్న పనుల్లోని తప్పు అప్పులు చాలా బాగా తెలుసు తెలిసే చేస్తూ ఉంటారు కొందరు ఏం చూద్దాం అన్నట్లు దిలాసాగా చూ చేస్తారు మరికొందరు పరిస్థితుల ప్రభావానికి లొంగి చేస్తారు మరికొందరు పూర్తిగా అయిష్టమైన తప్పనిసరి అయి మనసు శిలాస దృశ్యంగా మార్చుకుంటూ చేస్తారు ఏది ఎలా చేసినా నేరం నేరమే అది కాదనను నిర్భయంగా జవాబిచ్చింది వసుమతి దానికి వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్క క్షణం ఆమెనే తదేక దృష్టితో చూసి నువ్వు చూడబోతే చాలా తెలివైన దానివిలా కనిపిస్తున్నావు విద్యా విజ్ఞానాలను మోసపోసుకున్న నీలాంటి సౌందర్యవతి ప్రవర్తించవలసిన వైఖరి ఇది నువ్వు ఏ పరిస్థితికి లొంగి ఈ విధంగా పతనం అయ్యి కోర్టు పాలయ్యావు నువ్వు ఏం చెప్పదరుచుకున్నావో చెప్పు ఆ మాటకి ఒక్కసారి అందరికేసి కలియచూసి ప్రాసిక్యూటర్ గారికేసి తిరిగి మెల్లగా జవాబు ఇచ్చింది మనిషికి తెలివితేటలు విజ్ఞానం ఒక్కటే సరిపోవు ఆవగించలో అరవై ఆరవ అంతైనా ఆ మనిషి చుట్టూ ఉన్న వాతావరణంలోని వ్యక్తులకి అవగాహన సానుభూతి సహృదయత ఉండాలి అవి లేనప్పుడు ఎవరెలా పోతే మనకేమనే పట్టని ధోరణి అయినా ఉండాలి ఇవేవీ లేకుండా మనిషి జీవితంలోని ఎదురు దెబ్బలకు హేళన చేస్తూ ఆ జీవి మనుగడని క్షణక్షణము నరకం కింద మార్చివేస్తూ అవమాన పాలు చేసే అధికారం ఎవరికీ లేదు అటువంటి వ్యక్తులలో మార్పులు రానంతకాలం మీరిలా పతితలయ్యారంటూ ఆడపిల్లల్ని ఫోన్లోకి ఎక్కించటం అనేది దారుణమైన విషయం వసుమతి మాటకు చూడు వసుమతి చట్టాన్ని న్యాయస్థానాన్ని గురించి విమర్శించే మనస్తత్వం నేరస్తులు విరమించుకోవాలి అలా పనికి మారిన కామెంట్ల వల్ల ఏదో తప్పులు దాచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంటుందే కానీ నీతికి ఒగ్గుతున్నట్లు ఉండదు ఆ మాటకు చివ్వున తల ఎత్తింది వసుమతి నీతి ఎవరి దగ్గర ఉందండి ఈ నీతి ఈ న్యాయస్థానాలలో ఉందా నీతి న్యాయ విచారణ చేసే మీలో ఉందా తీర్పు చెప్పే ధర్మమూర్తులలో ఉందా మీరంతా మేము ఏనాడు ఏ విషయంలోనూ ఇంతవరకు ఒక్కటి కూడా అవినీతి పని చేయలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీలాంటి పుణ్యమూర్తుల పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటాను నా పాపం సగం ఇక్కడే పోగొట్టుకుని సద్వర్తును రాలనవుతాను ధైర్యంగా అడిగిన వసుమతి ప్రశ్నకు కోపం వచ్చేసింది ప్రాసిక్యూటర్కు చెప్పమన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు పేలి పెద్దల్ని అగౌరవపరచకు నేరస్తురాలి వినువు నీకు సంబంధించిన విషయాలనే ప్రస్తావించు తలతిక్క మాటలతో టైం వేస్ట్ చేయకు తీక్షణంగా అన్నాడు ఐఆమ్ సారీ ఒక్క చిన్న మాటకే అంత పౌరుషం వచ్చేసింది ఇంతమందిలో నన్ను బోన్లో నిలబెట్టి మీరు వ్యభిచారి పతిత అంటూ పది మందికి చెప్తున్నట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు మరి నా గుండెలు ఎంత మండిపోతున్నాయో మీరు ఊహించగలరా పుడుతూనే నేను వ్యభిచారిగా పుట్టానా లేక వ్యభిచారికి కూతురుగా జన్మించానా కనుకొలుకుల్లోని రెండు కన్నీటి పొట్లను చూసి లాయర్ క్షణం విచలితుడయ్యాడు నేరస్తులను విచారించడం నా కర్తవ్యం నెమ్మదిగా అన్నాడు నిజమే మీలాగా ప్రతివారు కర్తవ్యాన్ని బాధ్యతను గుర్తుపెట్టుకుంటే నేను ఈనాడు ఇలా ముద్దాయిగా మీ ముందు నిలబడేదాన్ని కాదు మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు మా నాన్నగారు లేరు అంటే చనిపోయారా అది కూడా నాకు తెలియదు ఆయన నేను ఏడాది పాపగా ఉండగా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన ఏవైనది నాకు తెలియదు నా కన్నతండ్రి కోసం కళ్ళు పదివేలు చేసుకుని నిరంతరం అన్వేషిస్తున్న బిడ్డను నేను చెబుతూ అడిగి ఆగింది వసుమతి ఆయన ఎక్కడికి వెళ్ళారో మీ అమ్మగారు చెప్పలేదా చెప్పింది అమ్మా మీ నాన్నగారి పేరు రమేష్ చంద్ర వారి దేశం లా చదవడానికే వచ్చారు చదివారు నన్ను పెళ్లి చేసుకున్నారు నిన్ను కన్నారు నువ్వు పుట్టాక ఆయనకి ఆయన భారతదేశం గుర్తొచ్చింది అంతే వెళ్ళిపోయారు అంటూ వలవలా ఏడ్చింది మా అమ్మ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ చంద్రకి పైన ఆకాశం క్రింద భూమి తలకిందులైపోయినట్లు పాతాళంలోకి పెద్ద దారి ఏర్పడి తను అందులోకి కూరుకుపోతున్నట్లు ఫీలయ్యాడు మీ అమ్మ ఈ దేశం యువతి కాదా కంఠం పెగుల్చుకుని అడిగాడు లాయర్ భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ రాజ్యంలో స్థిరపడి పౌరసత్వం పొందిన పదహారణాల తెలుగు యువతి అంతే కళ్ళు గిర్రును తిరిగి పడిపోయాడు రమేష్ చంద్ర వెంటనే కేసు మర్నాటికి వాయిదా పడింది ఏమైంది ఏమైంది అంటూ అంతా చుట్టుముట్టారు ఆత్రంగా కోర్టు జవాను తెచ్చిన కాసిని నీళ్లు ముఖాన జల్లాడు అతని తోటి సీనియర్ లాయర్ శ్రీరామ్ ఖైదీలోకి తిరిగి వెళ్లబోతూ వసుమతి కానిస్టేబుల్ని ఆ పడిపోయిన లాయర్ గారి పేరేమిటి అని అడిగింది మెల్లగా ఆయన పేరు రమేష్ చంద్ర ఆ పేరు వింటూ బాంబు పేలినట్లు అదిరిపోయింది వసుమతి కొద్ది క్షణాల క్రితం ఏ విధంగా స్టన్ అయ్యి రమేష్ చంద్ర పడిపోయాడో అదే పరిస్థితిలో పడింది వసుమతి అది కష్టం మీద నిలదొక్కుకుని ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి వారిని చూసి వస్తాను అంది దీనంగా టైం అయిపోయిందమ్మా అన్నాడు దబాయింపుగా ఒక్క క్షణం ఒక్క క్షణం చాలు ఊరికే చూసి వస్తాను అంది ప్రతిమలాడుతూ అంటూనే అటుకేసి నడుస్తుంటే సడుగుతూ అనుసరించాడు కానిస్టేబుల్ లాయర్ శ్రీరామ్ చల్లిన నీళ్ళకి కాస్త తెలివి తెచ్చుకున్న ప్రాసిక్యూటర్ రమేష్ చంద్ర చుట్టూ చూశాడు అందరూ ఆందోళనగా తనకేసి చూడటం గమనించినా అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్లు ఉన్నాయి అలా ఆశగా చూస్తున్న అతని కళ్ళకి నీళ్లు నిండిన కళ్ళతో జాలిగా చూస్తున్న వసుమతి కనిపించింది అతను ఆమెని శాంతం తనివి తీరా చూడనే లేదు రామ్మా అంటూ అదిలిస్తూ తీసుకెళ్లిపోతున్న కానిస్టేబుల్ని చూసేసరికి అతని ఆగ్రహం మిన్నుముట్టినా తమాయించుకున్నాడు వెళ్ళిపోతున్న వసుమతి కేసి దృష్టి నిలిపాడు వెళుతూ వెళుతూ ఒక్కసారి వెనుతిరిగి చూసింది ఆ చూపులోని దైన్యానికి నిలువెల్లా కదిలిపోయాడు రమేష్ చంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కూతురిని ఒక్కసారి దగ్గరికి తీసుకోవాలని తపన పడ్డాడు కానీ సంఘం హోదా డబ్బు గౌరవం పరువు ప్రతిష్ట అన్నీ అతని నోరు నొక్కేశాయి తోటి లాయర్ల సహాయంతో మెల్లగా నడుస్తూ కారు దాకా వచ్చి రమేష్ చంద్ర కానిస్టేబుల్స్ మధ్య మెల్లగా నడుస్తూ వ్యాన్ దాకా వచ్చి ఇంపాలా కారు ఎక్కబోతున్న తండ్రి కేసి చూసింది వసుమతి కారు ఎక్కబోతూ పోలీస్ వ్యాన్ కేసి చూశాడు రమేష్ చంద్ర క్షణం ఇద్దరి కళ్ళు బాధగా కలుసుకున్నాయి మరో నిమిషంలో కారు ఎక్కి తలుపు వేసుకున్నాడు లాయర్ వసుమతిని వ్యాన్ ఎక్కించి తలుపు వేశాడు పోలీస్ ఇంపాల ఖరీదైన బిల్డింగ్ వైపు బయలుదేరింది కోర్టుకి ఎడమ ప్రక్క నుంచి పోలీస్ వ్యాన్ ఖైదేల వాటుకు బయలుదేరింది కోర్టుకు కుడివైపు రోడ్డు మీద నుంచి క్షణంలో కారు అటు మలుపుకు తిరిగిపోయింది పోలీస్ వ్యాన్ ఇటు మలుపు తిరిగిపోయింది వారి జీవితాల్లాగే అభిముఖంగా సాగిపోయాయి వ్యాన్ దిగి నాలుగు గోడల మధ్య బందిఖానాలోకి వెళ్లిపోయింది వసుమతి కారు దిగి లోపలికి వచ్చేసరికి పట్టుచీర సవరించుకుంటూ ఎదురుపడింది భార్య సూర్యకాంతం అలా ఉన్నారే అంది పలకరింపుగా ఏమీ లేదులే ఎక్కడికో బయలుదేరేవుగా వెళ్ళు అన్నాడు గదిలోకి పోబోతూ రమేష్ చంద్ర ప్రక్కసందులో శివమ్మ గారి అమ్మాయి ప్రసవించింది చూసి వద్దామని అంటూ జవాబు చెబుతూ కాఫీ తెమ్మని వంటావిడికి చెప్పండి అని కారు డోరు తెరిచి లోపల కూర్చుని పోని అంది సూర్యకాంతం డ్రైవర్ ప్రక్కన ప్రక్కసందు దారి పట్టాడు రమేష్ చంద్ర గదిలోకి వెళ్ళబోతూ వెంకమ్మ కాఫీ తీసుకురా అంటూ గట్టిగా చెప్పి గదిలోకి వెళ్ళి టయ్యి కోటు విప్పి స్టాండ్ మీద పడేశాడు కాఫీ తీసుకువచ్చింది వంటామే ఒక్క గ్రుక్కలో తాగి కప్పిచ్చేసి నన్ను రాత్రి తొమ్మిది గంటల దాకా లేపవద్దని అందరూ వచ్చాక చెప్పు అంటూ వెంకమ్మ వెళ్ళిపోగానే గది తలుపు లోపల గడియ వేసుకుని మంచం మీద వాలిపోయాడు అంతవరకు ఆనకట్టలు కడుతూ వచ్చిన ఆవేదనారవం ఒక్కసారిగా కట్ట తెగి ఊరి మీద పడినట్లయింది ఈ రోజు ఎంతటి దుర్దినం ఇలాంటి స్థితి ఏ తండ్రి జీవితానికే వద్దు ఏ కన్న తండ్రి ఎదుట కన్న కూతురు వ్యభిచారిణిగా నేరస్తురాలిగా నిలబడే పరిస్థితి రానియకుండా కాపాడు భగవాన్ అంటూ వణికే చేతులెత్తి కనబడిన దేవుడికి నమస్కరించాడు ఎక్కడుందండి నీతి న్యాయ విచారణ చేసే మీలో ఉందా తీర్పు చెప్పే పెద్దల్లో ఉందా ఇంతవరకు మీరే అవినీతి పని మీరు ఏ అవినీతి పని చెయ్యలేదని కుండల మీద చెయ్యి వేసుకుని చెప్పండి వసుమతి మాటలు చెవిలో మారుము రోగుతుంటే భరించలేక చెవులు మూసుకున్నాడు చంద్ర పరిస్థితులకి లొంగి కొందరు తప్పులు చేస్తారు తప్పనిసరి అయి మరికొందరు మనసు చంపుకుంటూ తప్పులు చేస్తారు శభాష్ ఎంత చక్కగా చెప్పావు తల్లి పిన్న వయసులో ఎంతటి సత్యాన్ని వెల్లడించావు నా కన్న తండ్రిని చూడాలని కళ్ళని పదివేలు చేసుకుని వెతుకుతున్న అన్వేషిని నేను ఆ మాట గుర్తురాగానే కళ్ళల్లో కన్నీరు ఉపికి వచ్చింది నీ తండ్రిని చూడాలన్న ఆవేదన నీలో ఎంత ఉందో అంతకు కోటి రెట్లు నిన్ను చూసి నేను రంపపు కోత అనుభవిస్తున్నానమ్మా అనుకున్నాడు కన్నీరు శ్రవిస్తుండగా ఆ కన్నీటి పొరల మధ్య జగదేక సుందరి వంటి లవంగలత కదిలి మాయమైంది చివరికి నన్ను నా బిడ్డను మీరు అన్యాయం చేశారు అంటూ న్యాయమూర్తి ఆయన తననే నిలవేస్తున్నట్లు భవించి వణికిపోయాడు తల బ్రద్దలయ్యేంతగా పోటు వస్తోంది అయినా ఆలోచనలు ఆగడం లేదు ఆ ఆలోచనల మధ్య అతని హృదయం రెండు శతాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది మా అబ్బాయిని లండన్ పంపించి గొప్ప లాయర్ని చేయాలనుకుంటున్నానండి అంటూ చుట్టపొగ గుప్పుమని వదులుతూ గర్వంగా నలుగురి మధ్య ప్రకటించాడు పరశురామయ్య మంచిదేనండి మీ అబ్బాయి చాలా తెలివైనవాడు చురుకైనవాడు ఇలాంటి చాకులాంటి కుర్రాళ్ళు పెద్ద చదువులు చదివి పేరు ప్రఖ్యాతులు పొందటం మనందరికీ గర్వకారణం తప్పకుండా చదివించండి అంటూ ప్రోత్సాహపరిచారు అంతా ఇది విని ఇది విన్న జగన్నాథం ఆగమాగ్యాల మీద వచ్చేశాడు కూతుర్ని తీసుకుని అతను వచ్చేసరికి రమేష్ చంద్ర ఇంట్లో లేడు లైబ్రరీకి వెళ్ళాడు అన్నయ్య అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి వస్తున్నాం తల్లి ఆడపిల్లల్ని కన్నాక రాక తప్పుతుందా అన్నాడు నవ్వుతూ జగన్నాథం ఆడపిల్లను కన్నాను కదా అన్న మాట గుర్తు ఉంది కనుక ఇప్పటికైనా నీకు మా ఇల్లు కనిపించింది లేకపోతే ఎన్నడన్నా మా గుమ్మం తొక్కావా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి రావే కాలు కడుక్కోండన్నయ్య కాఫీ తెస్తాను అంటూ మర్యాదల్లో మునిగిపోయింది ఇంకా బావ రాలేదా అత్తయ్యా అని అడిగింది సూర్యకాంతం రాలేదు వాడిప్పుడే ఇల్లు చేరితే తుఫాన్ వచ్చేస్తుంది రాత్రి తొమ్మిదింటికి వస్తే అక్కడికి సంబరమే అంది నవ్వుతూ అందాక ఏం చేస్తాడత్తా ఏముంది ఏవో పుస్తకాలు చదువుకుంటూ అక్కడ అక్కడ కాలక్షేపం చేస్తాడు అంటూ జవాబిచ్చి కాఫీలు అందించింది రాజ్యలక్ష్మి అవి త్రాగి తల రేగినట్టు తోచి జడగంటలు విప్పదీసి జడ వేసుకోసాగింది సూర్యకాంతం బావ ఎన్నింటికి వస్తాడే లక్ష్మి అని అడిగాడు జగన్నాథం ఇంకో అరగంటలో వచ్చేస్తారు అంటూ కూరల బుట్ట తీసి కూరలు ఏవే ఉన్నాయో చూడసాగింది రాజలక్ష్మి పరశురామయ్యకి నలుగురైదుగురు సంతానం కలిగిన చివరికి దక్కింది ఒక్క రమేష్ చంద్ర మటుకే రమేష్ చంద్ర జన్మించక పూర్వం కలకత్తాలో ఉండేవాడు పరశురామయ్య ఒక గొప్పింటి అబ్బాయి అతనికి ప్రాణ స్నేహితుడు కలకత్తాలో జూట్ మిల్ పెట్టదలిచి ఎవరి మీద నమ్మకం లేని అతడు పరశురామయ్యను తీసుకెళ్లాడు ఉన్న పొలం అమ్ముకుని భార్యను తీసుకుని కలకత్తా వెళ్ళిపోయాడు పరశురామయ్య పెట్టిన వ్యాపారం తిరిదల ప్రవర్తనమానమయ్యేసరికి ధనలక్ష్మి కళ్ళ ముందు నాట్యం చేయసాగింది అక్కడ ఉన్నప్పుడే రమేష్ చంద్ర పుట్టాడు స్థలమార్పు మహత్యమో లేక కలిసి వచ్చే రోజులు కనుకో రమేష్ చంద్ర చక్కగా బ్రతికి బట్టగట్టాడు పిల్లలు దక్కగా కడుపు శోకం అనుభవించే తరుణంలో పుట్టిన మగపిట్ట కడుల విందుగా కనిపిస్తుంటే ఎంతో అపురూపంగా మరెంతో గారాభంగా పంచప్రాణాలు అతని మీదే పెట్టుకుని కళ్లల్లో ఒత్తులు వేసి పెంచుకోసాగారు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో అక్కడ ఉండలేక ఆస్తిపాస్తులు రాబట్టుకుని ఆంధ్రదేశం వచ్చేశాడు పరశురామయ్య ఇల్లు కొనుక్కున్నాడు చిన్న వ్యాపారం ఏదో చెయ్యబోయినా దేశకాల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఆ మేడ ఒక ఆఫీసుకు ఇచ్చి పల్లెటూరులో పొలం కొనుక్కున్నాడు అక్కడే చిన్న ఇంట్లో అత్తెకి ఉండి సేద్యం చూసుకోసాగాడు అప్పుడే అతనికి రాజకీయాల మీద దృష్టి మరలింది జాతీయోద్యమంలో పాల్గొన్నాడు లాఠీ దెబ్బలు తిన్నాడు జైలుకు వెళ్ళాడు స్వరాజ్య సమయంలో భారత పౌరుడిగా యథోచితంగా తను కూడా పాల్గొన్నాడు భారత లక్ష్మి బానిస శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛగా ఊపిరి పీల్చినాడు మువ్వన్న జెండా విజయోత్సాహంతో వినివీదిన రెపరెపలాడిన రోజున ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించాడు పరశురామయ్య అప్పుడే ప్రధానమంత్రి అయిన బ్యారిస్టర్ శ్రీ జవహర్లాల్ నెహ్రూను చూసినప్పుడే తన బిడ్డను కూడా అంతటివాడిని చెయ్యాలి అలాగే లండన్ పంపించి బ్యారిస్టర్ పరీక్ష పాస్ చేయించాలి అన్న అభిప్రాయం బలంగా నాటుకుంది ఆ అభిప్రాయం రాను రాను శాఖోపశాఖలై అతని నర నరంలోనూ జీర్ణించుకుపోయింది దానికి బలంగా నీరు పోసినవాడు రమేష్ చంద్ర క్లాస్ తప్పకుండా పాస్ అవుతూ అతి చురుకుగా విద్యలో తన కుసాగ్రబుద్ధిని చాటుతూ ఉంటే ఎంతైనా పొంగిపోయాడు పరశురామయ్య ధనవంతుల బిడ్డలందరిలా ఏ అల్లరి చిల్లరి తనమో లేక అతి వినయంగా చురుకుగా తెలివిగా ఉండే అతన్ని చూసి సంతోషించిన వాళ్లకంటే వారే ఎక్కువ ఆ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా అని చాలామంది తమ బిడ్డల్ని చివాట్లు పెట్టేవారు పోలెడు డప్పు లాంటి కొడుకు రాజలక్ష్మమ్మ ఏనాడో పెట్టి పుట్టింది అని అక్కసుగా అనుకునేవాళ్లు కొందరు మీకేవండి ఉన్నది ఒక్క కొడుకైనా లక్షణమైనవాడు అనేవారు పరశురామయ్యని ఇవన్నీ వింటూ లోలోనే ఆనందపడేవాడు అలా పెరిగి పెద్దవాడైన రమేష్ చంద్ర బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు పరశురామయ్య కళలు ఫలించాయి కొడుకు లా చదువుతాను అన్నప్పుడు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడా తండ్రి స్వరాజ్యం వచ్చాక తిరిగి విజయవాడికి మకాం మార్చేశాడు పరశురామయ్య ఎనిమిదింపా అవుతుండగా వచ్చాడు పరశురామయ్య ఇంటికి ఏం బావుగారు ఇలా ఊడిపట్టారు అన్నాడు ఆశ్చర్యంగా పలకరిస్తూ దానికి సమాధానంగా నవ్వాడు జగన్నాథం ముందు భోజనాలు కానియండి తర్వాత మాట్లాడుకుందరుగాని అంటూ రాజ్యలక్ష్మి అందుకోవడంతో నవ్వుతూ పెరట్లోకి వెళ్ళిపోయాడు పరశురామయ్య సూర్యకాంతానికి జగన్నాథానికి పరశురామయ్యకి భోజనాలు వడ్డించి నేతిగిన్న పట్టుకుని నిలబడింది రాజ్యలక్ష్మి సరిగ్గా తొమ్మిది అవుతుండగా లోపలికి వచ్చిన రమేష్ చంద్ర వంటింట్లోంచి పెద్దగా నవ్వులు మాటలు వినిపిస్తుంటే ఎవరా చుట్టాలు అనుకున్నాడు ఆశ్చర్యంగా అయినా అలా అతనికి ప్రతిదీ పట్టించుకోవడం అలవాట్లేదు కనుక తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని అక్కడే మంచం మీద వాలి తను తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు భోజనాలు ముగించి బయటికి వచ్చిన పరశురామయ్య కొడుకు గదిలో లైట్ వెలుగుతుంటే తెల్లబోయి అటు నడిచాడు అతడి వెనుకే జగన్నాథం అయిందిరా వచ్చి అని అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడే లే ఓ పది నిమిషాలైంది మరి లోపలికి రాలేదే అని అడిగి ఇదిగో మావయ్య వాళ్ళు వచ్చారు అంటూ జగన్నాథాన్ని చూపించాడు నమస్కారం మావయ్య అన్నాడు రమేష్ చంద్ర మేనల్లుడి వినయేయతలకి చాలా పొంగిపోయాడు జగన్నాథం కొడుకు కంఠం విరి చప్పున యువతలకి వచ్చింది రాజ్యలక్ష్మి ఒరే రమేష్ కాళ్ళు చేతులు కడుక్కుని రా వడ్డిస్తాను అంది ఆపేక్షగా చూస్తూ వస్తున్నానమ్మా అంటూ పుస్తకం మూసి లేచాడు రమేష్చంద్ర అలా లేచి వెడుతున్న మేనల్లుడిని మైమరిచి చూశాడు పై ఆర్చ్ఛాదన లేక లుంగీతో ఉన్న అతని పచ్చని బలమైన చేతులు వీపు పొడవుకు తగిన ఎత్తుతో ఆరోగ్యంగా అందంగా ఉన్న రమేష్ రమేశ్చంద్రుడి చూసి ఇతగాడికి తన కూతురు నచ్చుతుందా అని సందేహించాడు జగన్నాథం వంటగదిలోకి భోజనానికి వచ్చిన రమేష్ చంద్ర సూర్యకాంతాన్ని చూసి కాస్త తొట్టుపడి తల వంచుకుని భోజనం చేయసాగాడు బావ నన్ను చూసి సిక్కుపడుతున్నాడత్తయ్యా ఆ నేతికి ఇలా ఇవ్వు అతగాడి భయమేమిటో నేను చూస్తాను అంది సూర్యకాంతం నవ్వుతూ రాజలక్ష్మి నవ్వుతూ నువ్వు అలాంటి దానివేలే అంటూనే గిన్నె అందించింది బావా కాస్త తలపైకెత్తు నెయ్యి వేస్తున్నాను అలా వంచావంటే ముందు కంచంలో కాదు నెయ్యి పడేది నీ మీద అంది ఫక్కున నవ్వుతూ రమేష్ చంద్ర మౌనంగా కాస్త వెనక్కి సర్దుకున్నాడు నెయ్యి గిన్నెలోది సగం వంచేసింది సూర్యకాంతం ఇంత నెయ్యా అన్నాడు ఆశ్చర్యంగా పూర్తిగా నేతితో తడిసిన అన్నాన్ని చూస్తూ మరీ నువ్వు చాలు అని చెప్పందే ఏం చేయమంటావు సూటిగా అడిగింది సూర్యకాంతం మొత్తానికి నువ్వు పేరుకు తగ్గట్టే ఉన్నావులే అంటూ గబగబా తిని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు ఆ మాటకి నవ్వుకుంది రాజ్యలక్ష్మి అతి ముభావంగా ఉండే తన కొడుక్కి వసపెట్టలా వాగే సూర్యకాంతానికి సరిపోయింది అనుకుంది మనసులో బావమరుదులిద్దరూ డాబా మీద చుట్టలు తీసి ముట్టించాక ప్రారంభించాడు జగన్నాథం నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చానయ్యా అన్నాడు ఉపోద్ఘాతంగా ఏమిటది అని ప్రశ్నించాడు పరశురామయ్య మీ అబ్బాయిని లండన్ పంపించి చదివించుకోవాలనుకుంటున్నావంట కదా అవును అందులో క్రొత్త ఏమీ లేదు ఆ మాట నేను ఏనాడో అంటే వాడి చిన్నతనం నుంచి అనుకుంటూనే ఉన్నాను ఎంత డబ్బు ఖర్చైనా సరే అక్కడే లా పాస్ చేయించాలని అందుకే పంపబోతున్నాను నీ అభిప్రాయం మంచిదే నా మేనల్లుడు విదేశాల్లో చదివి వస్తున్నాడంటే నాకు మాత్రం ఘనత కాదు కానీ అదొక్కటే సరిపోదు బావా అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణానికి మన ఎలా మారిపోతాడో అని కూడా మనం ఆలోచించాలి నా కొడుకు అల్లరి చిల్లరి వాడు కాదు జగన్నాథం వాడి పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది కన్నతండ్రికి తండ్రికి ఆ మాత్రం విశ్వాసం ఉండటంలో అతిశయోక్తి లేదు కానీ అక్కడికి వెళ్ళాక ఇదే విధంగా ఉండాలని రూలేముంది నీ భయభక్తుల్లో ఉన్నవాడు కనుక ఇక్కడ వంచిన తల ఎత్తకుండా చదువుకు వస్తున్నాడు తీరా అక్కడికి వెళ్ళాక ఎవరి అదిరింపులు బెదిరింపులు లేక విశ్రూకలంగా ప్రవర్తించవచ్చు దొరసాని పిల్లలను చూసి మనసు పారేసుకోవచ్చు అంటూ ఆగాడు జగన్నాథం పరశురామయ్య ఏమీ మాట్లాడలేదు తిరిగి ప్రారంభించాడు జగన్నాథం గాంధీ గారిలాగాను నెహ్రూ గారిలాగాను నీ కొడుకు లండన్లో చదివి రావాలని ఆశపడుతున్న నువ్వు గాంధీ గారి తల్లిలాగా కూడా భయపడి నీ కొడుకు చేత మద్యం ముట్టను మాంసం తినను లాంటివన్నీ ప్రమాణం చేయించుకో అన్నింటికంటే ముఖ్యం ఏ విదేశీ పిల్లడి కట్టుకుని మన ఆచార సాంప్రదాయాలు కలపకుండా పెళ్లి చేసి పంపు అన్నాడు సలహాగా పరశురామయ్య ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు లండన్ నుంచి పరీక్ష పాస్ అయితే వచ్చే కట్నం ముందు ఇప్పుడు వచ్చే కట్నం పాటిది అయినా తనకి బోరెడు ఆస్తి ఉంది ఇంకా కోడలు తేవాలనే ఆశయం ఉంది ఏమిటి బావా ఆలోచిస్తున్నావు పెళ్లి చేయడం ఎలాగా అనా మా పిల్ల సూర్యకాంతం ఉందిగా దాన్ని ఇచ్చి చేయాలనే నేను వచ్చింది అసలు విషయం అప్పటికి అర్థమైంది పరశురామయ్యకి మీ అమ్మాయి ఏం చదువుతోంది మా పిల్ల ఫిఫ్త్ ఫారం చదువుతోంది పెళ్ళయ్యాక మాత్రం చదువుకోకూడదా అతడు విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి ఎన్ని పరీక్షలైనా పాస్ అవుతుంది మా అమ్మాయి గర్వంగా బదిలిచ్చాడు జగన్నాథం సరే ఆలోచించి చెప్తాను మీ చెల్లెండి ఇలా పిలు వెంటనే ఆలస్యం అమృతం విషం అన్నట్లు రాజలక్ష్మిని కేకపెట్టాడు వెంటనే వచ్చింది అలా కూర్చో అంటూ చూపించి మీ అన్నయ్య ఏ పని మీద వచ్చాడో విన్నావా అని అడిగాడు భార్యను చూసి ఏది మీరెవరైనా చెప్తే కదా అంటూ మందహాసం చేసింది రాజ్యలక్ష్మి నీ మేనకోడల్ని రమేష్కిచ్చి చేస్తా అట్ట మంచిదే మీ అభిప్రాయాలు బాబు అభిప్రాయాలు ఎలా ఉంటే అలాగే నాదిని నాకు ప్రత్యేకంగా వేరే ఏ ఆలోచనలు లేవు అంది రాజ్యలక్ష్మి మీ చెల్లెలది నాది ఏవీ లేదు చేసుకునేవాడి అభిప్రాయం ముఖ్యం అయితే అతని కనుక్కోమంటావా ఆగు తొందరే ఉంది రేపు ఉదయం మాట్లాడదాం అంటూ లేచాడు అనుసరించారు మీరుని ఇద్దరు బావ సుముఖంగానే ఉన్నాడు రమేష్ కూడా ఒప్పుకుంటే బావుండు తన భారం తీరిపోతుంది అనుకున్నాడు అప్పటికి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లి చేసిన జగన్నాథం ముగ్గురులో ఇద్దరికి పల్లెటూరు సంబంధాలే చేశాడు ఒక అమ్మాయిని నెల్లూరు ఇచ్చాడు ఇంకా దీని భారం తీరిపోతే తనకిత నిశ్చింత ఉన్న ఒక్క పెట్టని హాయిగా పైకి తెచ్చుకోవచ్చు అనుకుంటూ రేపు అనే పదంలోని అదృష్టాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారాడు జగన్నాథం ఇంచుమించు పరశురామయ్య ఆలోచనలు అలాగే ఉన్నాయి పిల్ల చదువు సామాన్యం రూపం కూడా సామాన్యమే పచ్చని తన బిడ్డ ప్రక్కన వాడి చదువుకు రూపానికి తగిన అందమైన విద్యావతి అయిన పిల్లని చూసి చెయ్యారని తనకి ఉంది కానీ జగన్నాథం అన్నట్లు లండన్ వెళ్ళాక వాడి మనసు మారిపోయి ఏ కాని కులందాన్నో కట్టుకు వస్తే తనకి బోరెడు అప్రతిష్ట పెళ్లి చేసి పంపాలంటే జగన్నాథం మా పిల్లని చేసుకోమంటూ అడుగుతున్నాడు చేసుకుంటే ఒక బాధ చేసుకోకపోతే మరో బాధ అన్నట్లుంది పరిస్థితి చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు అంటూ అంతా లక్ష్య కారణాలు వెతుకుతారు గర్వం ఆహం అని దుయ్యపడతారు చేసుకుందామంటే తనకే అంత సంతృప్తిగా లేదు ఏం చేయాలి సరే తెల్లవారిని వాడిష్టం ఎలా ఉంటే అలాగే చేయవచ్చు అనుకున్నాడు రాజ్యలక్ష్మి మాత్రం మేనకోడలు కలిసిమెరిసి ఉంటుంది ఏ పేచీలు రావు పైగా అన్నగారు ఆడపిల్లలతో అణగారిపోతున్నాడు ఈ పిల్లని చేసుకుంటే తమకి వాళ్ళకి కూడా మేలే కొడుకు లండన్ నుంచి ఏ దొరసానమునో తెస్తే తన మడీదడి ఏమవుతాయి ఉన్న ఒక్క కొడుకుతో స్పర్ధను తెచ్చుకుని ఎలా బ్రతుకుతాం అని వాడు ఆ దొరసానితో కాపురం చేస్తుంటే ఇంట్లో ఎలా భరించి ఉండటం అనుకుంటూ కొడుకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకుంటే చాలని దండం పెట్టుకుంటూ నిద్రలోకి జారిపోయింది ఏ ఆలోచనలు లేని రమేష్ చంద్ర మాత్రం హాయిగా పదింటికే నిద్రపోయాడు సూర్యకాంతానికి తొమ్మిది గంటలకల్లా పక్క రెడీగా ఉండాలి లేకపోతే నిద్రకి ఆగలేదు కనుక ఆలస్యమైనందుకు కాను జోగుతూనే ఎక్కి మంచానికి అడ్డం పడుతూనే నిద్రలో మునిగిపోయింది తెల్లవారుజామున లేచి చదువుకోవడం అలవాటు రమేష్ చంద్రకి ఎప్పుడో తప్ప సామాన్యంగా బద్దకించడు లేవడానికి ఏవో పుస్తకాలు చదువుకుంటూ తెల్లవారేదాకా కాలక్షేపం చేసి దంతదావన కార్యక్రమాలు పూర్తి చేసుకుని న్యూస్ పేపర్ చదువుతూ తల్లి లేచి టిఫిన్ తయారు చేసి పిలిచేదాకా అలాగే కూర్చుంటాడు ఆ రోజు అలాగే లేచి రాత్రి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు తర్వాత స్నానం పూర్తి చేశాడు సరిగ్గా ఏడు గంటలకు లేచింది సూర్యకాంతం అప్పటికే స్నానాధికాలు కూడా పూర్తి చేసుకుని పేపర్ చూస్తున్న బావని చూసి రవ్వంత ఆశ్చర్యపడింది అమ్మ బాబోయ్ ఇంత చలిలో ఎలా స్నానం చేశాడు అనుకుంది ఆశ్చర్యంగా రాజలక్ష్మి టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది ముఖం కడుక్కుని వచ్చిన సూర్యకాంతం అత్తా కాఫీ అయిందా అని అడిగింది పీట వాల్చుకుని కూర్చుంటూ అప్పుడేనా ఇడ్లీ వేయిని అంది నవ్వుతూ ఇంతసేపా నేను లేవగానే కాఫీ త్రాగేస్తాను లేకపోతే తలనొప్పితో తల బద్దలే చస్తారు బాబోయ్ అంది నెత్తిన రెండు చేతులు పెట్టుకుంటూ సూర్యకాంతం అంత పని చేయొద్దులే అంటూ మరో స్టవ్ అంటిచ్చి గబగబా కాఫీ కాచి అందించింది ప్లేట్లో ఇడ్లీ పెట్టి ఇది తీసుకెళ్ళి బావకిచ్చిరా అంటూ అందించింది రాజలక్ష్మి ఆ పళ్ళెం వంతుకుని బయలుదేరింది సూర్యకాంతం బావా టిఫిన్ అంటూ వచ్చిన సూర్యకాంతాన్ని చూసి పేపర్ పక్కన ఉంచి ఆ ప్లేట్ అందుకున్నాడు రమేష్ చంద్ర ఏమైనా మాట్లాడుతాడేమోనని ప్రక్కనే మరో కుర్చీలో కూర్చుంది సూర్యకాంతం కానీ అతనికి అలా జిడ్డోడుతున్నట్లుండే మనుషులు పొత్తిగా నచ్చరని ఆమెకు తెలియదు ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోవడంతో విసుగెత్తి కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అత్తయ్యా నీ కొడుకు మాత్రం నాకిప్పుడే తలవంచి కూర్చుంటున్నాడు అంది నవ్వుతూ మరే నీలా ధాటిగా ఉండటం రావద్దు అని కాఫీ అందించింది అది తీసుకెళ్ళి కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సూర్యకాంతం రమేష్ చెత్త కాఫీ త్రాగి కప్పు అక్కడే ఉంచి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథం పరశురామయ్య టిఫిన్ లుపుకుంచారు బావా అడుగు అంటూ మళ్లీ ప్రారంభించాడు జగన్నాథం గుర్తు చేస్తున్నట్లు ఒరే రమేష్ అంటూ గట్టిగా పిలిచాడు పరశురామయ్య డ్రెస్ చేసుకుని యువతలకి వచ్చాడు రమేష్ కూర్చో అంటూ కుర్చీ చూపించాడు కూర్చున్నాడు చూడు బాబు నువ్వు పెద్దవాడివయ్యావు లండన్ వెళ్ళబోతున్నావు నీకు పెళ్లి చేసి పంపాలనుకుంటున్నాము అన్నాడు ఉపోద్ఘాతంగా పెళ్ళా అన్నాడు ఆశ్చర్యంగా రమేష్ చంద్ర అవును మీ మావయ్య సూర్యకాంతాన్ని నీకిచ్చి చేస్తాడట నేరింతవరకు పెళ్లిని గురించి ఏమీ ఆలోచించలేదు నాన్న చదువు పూర్తయ్యాకే చేసుకోవాలనుకుంటున్నాను ఆలోచించేందుకు ఏముంది రమేష్ పెళ్లి చేసుకుంటే మాత్రం చదువుకోకూడదా నువ్వు పెళ్లి చేసుకుని వెడితే మాకు నిశ్చింత అందుకుంటూ జవాబిచ్చాడు జగన్నాథం రమేష్ మౌనంగా లేచి నిలబడ్డాడు మౌనం అంగీకార సూచకం క్రింద అనుకోమంటా వాళ్ళుడు ఆదుర్తాగా అడిగాడు జగన్నాథం నేను ఆలోచించుకుని చెబుతాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళనిచ్చి ఏమంటావు బావా కుర్రాడు అంతకంటే ఏమంటాడు కనుక వాడు ఆలోచించి చెప్తానన్నాడుగా మళ్ళీ అదే అంటూ మొదటికే వస్తావేమయ్యా బావా చిన్నవాళ్ళని పట్టుకుని నిలవేసినట్లు పెళ్లి మాట అడిగితే సిక్కుపడి అంతకంటే ఏం చెప్తారు ఏమ్మాయ్ నువ్వన్న చెప్పు మీ ఆయనకి అన్నాడు జగన్నాథం ఇక తన జ్యూటీ వచ్చేసిందని గ్రహించిన రాజ్యలక్ష్మి అవునండి అన్నయ్య అన్నట్లు అలా మనం ఇంతమంది కూవ్వుగోడి మధ్యన నిలబెట్టి అడిగితే అంతకంటే ఏం చెప్తాడు సూర్యానికే లాంటి పిల్ల అంటూ తన వంతు అందించింది పరశురామయ్య ఏమీ మాట్లాడకుండా ఉండటి నాలుగు రోజులు ఏ సంగతి తేల్చేద్దాం అన్నాడు ఎలాగోలాగా ఇరుకున పడేసి వెంటనే ప్రధానం జరిపించేసుకుని వెళ్ళిపోవాలని ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరభిప్రాయాలు ఎలా మారిపోతాయోనని జగన్నాథం ఆందోళన ఇంత క్షణాల మీద కొడుకు అభిప్రాయం తెలుసుకోకుండా ఎందుకు నిర్ణయించటం అని పరశురామయ్య అభిప్రాయం రమేష్ చంద్ర మనసంతా అల్లకల్లోలంగా తయారైంది సూర్యకాంతం అతనికి బొత్తిగా నచ్చలేదు అతనికి అందమైన చదువుకున్న పిల్ల కావాలన్న అభిప్రాయం అంతర్గతంగా లేకపోలేదు మూడు రోజులున్నా అంతకుముంచి ఏమీ తేలకపోవడం చూసి ఏం బావా తాంబూలాలు పుచ్చుకుందామా వచ్చే వారంలో వాడు వెళ్ళిపోతున్నాడు కదా అని అన్నాడు జగన్నాథం పరశురామయ్య కెటూ పాలుపోకుండా అయింది పరిస్థితి ఏవిరా ఏమంటావు అని అడిగాడు మళ్ళీ నాకు బియ్య చదివిన పిల్ల కావాలనుకుంటున్నాను అతడి వాక్యం పూర్తిగానే లేదు అందుకున్నాడు జగన్నాథం ఓస్ బియ్యనే కదా నువ్వు తిరిగి వచ్చేసరికి అలాగే చదివేస్తుంది మా అమ్మాయి అన్నాడు నిజంగా సూర్యకాంత్ చదివేసినట్లే అతి చలాక్గా రమేష్ చంద్రకి ఒళ్లు మండింది నా అభిప్రాయం నేను చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అని చరచరా గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు అభిప్రాయం పూర్తిగా అర్థం కాక తెల్లముఖం వేశాడు పరశురామయ్య కానీ జగన్నాథం రాజ్యలక్ష్మి మటుకు లాటరీ తగిలినట్లే సంబరపడిపోయారు అబ్బాయి చదువు కదా చాలదన్నది వెధవ చదువు ఎంతలోకి చదవాలి వాడు తిరిగి వచ్చేసరికి డిగ్రీ పుచ్చు కూచుంటుంది మిగతా విషయాల్లో మీ ఇష్టం అన్నాడు కనుక ఒప్పుకున్నట్లే లెక్క పెళ్ళిడి పిల్లలు అంతకంటే తమ అభిప్రాయం ఎలా చెప్తారు కనుక అంటూ తేల్చేశాడు జగన్నాథం అన్నగారి మాట నిజమని వంతపాడింది రాజలక్ష్మమ్మ ఆ రోజే వేసా కోసం వెళ్ళాడు రమేష్ చంద్ర అతడు తిరిగి వచ్చేసరికి ప్రధానం ఏర్పాటు చేశారు అతడు వచ్చిన రోజే తాంబూలాలు పుచ్చుకునేసరికి నిర్లిప్తంగా ఊరుకున్నాడు కొడుకు ముభావానికి కారణం ఊహించలేదు పరశురామయ్య క్లుప్తంగా పెళ్లి చేద్దామా ఆశగా అడిగాడు జగన్నాథం ఎలాగైనా అతడి కాళ్ళకి బంధం క్రింద సూర్యకాంతాన్ని వేస్తే కుదరదుగా కుదురుగా ఉంటాడు ఆ లండన్లో ఉన్న తన కూతురు కొంగురు ముడేసుకోగలదు ఇది అతని తాపత్రయం ప్రధానం జరిగింది కదా అదైతే సగం పెళ్ళైనట్లే నీకెందుకు భయం క్లుప్తంగా నా బిడ్డకి పెళ్లి చేయాల్సిన కర్మ నాకేంటి లండన్ నుంచి వచ్చాక మంచి అట్టహాసంగా చేస్తాను నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ అన్నాడు కరారుగా పరశురామయ్య అది విన్నాడు రమేష్ చంద్ర ఆ మాటల్లోని చిత్తశుద్ధికి చాలా సంతోషించాడు జగన్నాథం కూతురికి ప్రధానం కనుక జగన్నాథం భార్య సుబ్బలక్ష్మి అతని కూతుళ్ళు అల్లుళ్ళు అంతా వచ్చారు ఆ వచ్చిన జనాభా అంతా రమేష్ చంద్ర లండన్ ప్రయాణం కనుక సండాఫ్ ఇవ్వడానికని ఉండిపోయారు అక్కడే కొడుకు ఎన్నో వేల మైళ్ళ దూరం వెళ్ళిపోతుంటే రాజలక్ష్మికి ఆగడం లేదు మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను అని దిగులు పడసాగింది లండన్లో చదవాలని కొడుకు వెళుతున్నాడని గర్వపడిన పరశురామయ్యకి కూడా అతడు వెళ్లే రోజు వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగి బిడ్డ దూరం అవుతున్నాడే అనుకుంటూ బాధపడుతున్నాడు మనసులో చల్లని ఆరుపైట మంచాలు వేసుకున్నారా రాత్రి ఆ మర్నాడే రమేష్ చంద్ర ప్రయాణం రమేష్ నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను వింటావా చెప్పు నాన్న అన్నాడు రమేష్ మెల్లగా నీకు నా మనస్తత్వం బాగా తెలుసో తెలియదో కానీ నేనుగా చెప్పే నా హృదయ ఆరాటాన్ని అర్థం చేసుకో నువ్వు పుట్టకముందు నేను కలకత్తాకి మకాం మార్చాను నువ్వు పుట్టావు నువ్వు అక్కడ కొన్నాళ్ళు పెరిగావు కలకత్తా గుర్తుంది కదా ఆ అయితే వందే మాత్రం అంటే అర్థం తెలుసా ఆ తల్లి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం జవాబిచ్చాడు రమేష్ ఆ మహత్తరికేయం రాసిందెవరో కదా ఆ మన కలకత్తావాసి బంకిల్ చంద్ర చటర్చి అవును ఆ గేయం నన్ను విపరీతంగా ఆకర్షించింది పంకిం చంద్రుడి మీద గౌరవాభిమానాలకొత్తి నీ పేరు రమేష్ చంద్ర అని పెట్టుకున్నాను మళ్ళీ మనం ప్రాంతానికే వచ్చాము ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మొత్తం దేశంలో ఎక్కడ వందే మాత్రం అన్నా బ్రిటిష్ వారు లాఠీచార్జీ చేసేవారు బెంగాలులోని రంగపూర్ పట్టణంలో ఒక పాఠశాలకి సంబంధించిన విద్యార్థులు రెండు వందల మందికి ఐదేసి రూపాయల చొప్పున ఒక్కొక్కరికి జుల్మానా వేశారు ఎందుకో తెలుసా ఈ వందే మాత్రం అన్నందుకే ఇది నా బాల్యంలో లీలగా చెప్పుకున్న విషయం కేవలం తల్లి నీకు నమస్కరిస్తున్నాను అంటేనే వారు భరించలేకపోయారంటే ఈ పాటలో ఎంత విశేషముందో నీకుగా అర్థం చేసుకో అటువంటి భారతదేశాన్ని వదిలి దేశమాతను శ్లాఘించవద్దని శాసిస్తూ వందే మాత్రం పేరు వింటేనే లాఠీదెబ్బలు తినిపించి చిట్ట చివరికి మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన బ్రిటిష్ వారంటే నాకు ఏమీ సదభిప్రాయం లేకపోయినా పారిశ్రామిక విద్యారంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిన వారి ప్రగతికి తలవంచి నిన్ను అక్కడికి పంపిస్తున్నాను వారి వద్ద నుంచి విద్య నేర్చి విజ్ఞానధనుడివై స్వదేశాన్ని స్వదేశానికి వారు చేసిన హానిని విస్మరించకుండా ఉండాలన్నది నా అభిమతం అందుకే నువ్వు అక్కడ ఏ బ్రిటిష్ వనితకు లొంగిపోకు ఎవరి మెరబెచ్చలకు తల వంచకు నువ్వు కేవలం చదువు కోసమే వచ్చానని ఆ విద్యా సముపార్జనలో మరింత మెలుకమలు సంపాదించి మన పుణ్యదేశానికి సేవ చేస్తావనే నా నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు ఇంతకంటే నీకు నేను చెప్పవలసిందేమీ లేదు నువ్వు అర్థం చేసుకోగలవు అంటూ ఆవేశంగా చెప్పి ఆగాడు పరశురామయ్య ఒక్క క్షణం వింతగా చూశాడు రమేష్ చంద్ర ఒక ప్రక్క దేశ ద్వేషించేవారికే కాస్త తలవగ్గవలసి రావడంతో తండ్రి పడే ఆవేదన గుర్తుంచి చిన్నగా నవ్వుకున్నాడు రమేష్ చంద్ర నీ నమ్మకాలను నేను వమ్ము చేయలేనా అంటూ మందహాసం చేశాడు రమేష్ చంద్ర నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది ప్రధానం జరిగితే పెళ్ళైనట్లే లెక్క మన సంప్రదాయం ప్రకారం అది గుర్తుంచుకో ఆ మాటకి అయిష్టంగానే తల ఊపాడు రమేష్ చంద్ర చెప్పవలసినవన్నీ చెప్పివేశాను నా బాధ్యత తీరిపోయింది అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం వదిలాడు పరశురామయ్య ఆ రోజే అతని ప్రయాణం తెల్లగా తెల్లవారిందో లేదో ఆందోళన ఆదుర్తాలు నిండిన మనసుతో వీధిలోకి ఇంట్లోకి తారట్లాడుతున్నాడు పరశురామయ్య రమేష్ చంద్ర మటుకు తన గదిలో పుస్తకాల బీరువాలో పెట్టుకోవలసినవి పెట్టి తాళాలు వేసుకుంటున్నాడు జగన్నాథం తిన్నగా ఆ గదిలోకి ప్రవేశించాడు ఎంతో నీటుగా మరెంతో పొందిగ్గా ఉంది అతని గది చక్కటి అద్దాలు పేరువా అందులో అట్టలు వేసి సర్దుకున్న పుస్తకాలు టేబుల్ దానిపైన టేబుల్ లైట్ అక్కడ ఒక కుర్చీ ఒక ప్రక్క అద్దం క్రింద చిన్న టేబుల్ అద్దం ఎదురుగా కుర్చీ మరో ప్రక్క పందిరి మంచం పరుపు ఇంకొక ప్రక్క మూడు కుర్చీలు మధ్య ఒక చిన్న రౌండ్ టేబుల్ ఆ గది ఎంతో శ్రద్ధగా సర్దుకుంటాడు అతను అతని బట్టల పేరువ అంతా ఖాళీగా ఉంది బట్టలన్నీ సర్దుకున్నాడు కనుక రిక్షా వచ్చేసింది అంటూ పరశురామయ్య అరవడంతో సూట్ కేస్ అందుకుని బయటికి నడవబోయాడు రమేష్ చంద్ర రమేష్ నీ భార్య అది మరిచిపోకు అన్నాడు గంభీరంగా రమేష్ చంద్ర మాట్లాడలేదు అతనితో పాటు మద్రాసు దాకా అంతా ప్రయాణమయ్యారు అందరితో పాటు సూర్యకాంత్ కూడా బయలుదేరింది మద్రాసు మా అమ్మాయికి చూడు నువ్వంటే ఎంత ప్రేమో అంటూ మురిపంగా కూతురి వంక చూసుకున్నాడు జగన్నాథం మీ ఆయన వెళ్ళిపోతున్నాడని దిగులుగా ఉందా అంటూ అక్కయ్యలు మేలమాడుతుంటే నొసలు చిట్లించుకున్నాడు రమేష్ చంద్ర అతనికి ఇటువంటి సంభాషణలు అసలు రుచించవు మద్రాసు చేరుకున్నాక అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఎయిర్ ఇండియా విమానం ఎన్నింటికో చూసుకుని వచ్చాడు రమేష్ చంద్ర అతని కోసం రాజ్యలక్ష్మి పరశురామయ్య బలవంతాన అతని కోసం రాజ్యలక్ష్మి అవే ఇవి చేసినా అవన్నీ తీసుకెళ్లడానికి అతనికి ఏమీ ఉత్సాహం చూపించలేదు చివరికి అవి అన్ని బంద్ కోటే సద్వినియోగం చేశారు మద్రాసులో ఎయిర్ ఇండియా ఎక్కుతున్న కొడుకుని కన్నీళ్లతో చూసింది తల్లి రాజ్యలక్ష్మి పరశురామయ్య బలవంతాన ఆపుకున్నాడు విమానం ఎక్కి అందరికేసి చూస్తూ చెయ్యి ఊపాడు రమేష్ చంద్ర మరుక్షణంలో విమానం పైకి లేచింది మళ్ళీ ఎన్నాళ్ళకో తమ బిడ్డను చూసుకునేది అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది రాజ్యలక్ష్మి ఇంత దూరం రానే వచ్చాము అవన్నీ చూసే వెళదాం మామయ్య అంటూ కారం చూపించిన కోడలి మాట తీసివేయలేక అక్కడి ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూస్తూ రెండు రోజులు అక్కడే కాలక్షేపం చేసి తిరుగుముఖం పట్టారు ఇంకా మహాబలిపురం కంచి వగైరాలని చూద్దామంటూ జగన్నాథం అన్న పరశురామయ్య వినట్లే ఊరుకున్నాడు బావగారి ఖర్చుతో నాలుగు వద్దామనుకుని ఉబలాట పడిన జగన్నాథం కాస్త నిరాశపడి కూతురు చేత అడిగించిన ప్రయోజనం కనిపించక నోరు మూసుకున్నాడు చివరికి రమేష్ చంద్ర లండన్ చేరుకున్నాడు ఇన్నర్ టెంపుల్లో లా కోర్సులో చేరాడు అతనికి స్వతహాగా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడటం వచ్చు కనుక అతనికి కష్టం అనిపించలేదు అక్కడి వాతావరణం మ్యూజియం వీధిలో నలభై మూడవ నంబర్ మేడ మీద మూడో అంతస్తులో అతని గది తన దృష్టినంతా విద్య మీదనే కేంద్రీకరించి చదువు గదిగానే గడపటం ప్రారంభించి అప్పటికి మూడు నెలలైంది ఆ రోజు సెలవు తన గదిలో పడుకుని సన్నగా వందే మాత్రం పాడటం ప్రారంభించాడు తను ఈ దేశం వస్తున్నప్పుడు తండ్రి అన్న మాటలు అతనికి బాగా గుర్తున్నాయి అనుకోకుండా వందే మాత్రం తన పెదవులపైకి వచ్చేసరికి కొంచెం శృతి పెంచాడు వెంటనే నాలుగో నెంబర్ ప్రక్క మేడ మీద అతని కిటికీ ఎదురుగా ఉన్న కిటికీ తలుపులు తెరుచుకున్నాయి ఆ కిటికీ ప్రక్క అతిలోక సౌందర్యవతి అనదగిన ఒక ఇరవై ఏళ్ళ యువతి నిలబడి శ్రద్ధగా వినసాగింది వింటున్న కొద్దీ ఆమె ఒడలు పులకరించసాగాయి ఎంత చక్కని కంఠం ఆ కంఠంలో తన జన్మభూమిని గురించి చేసే స్థుతి అం ఎంత మనోజ్ఞంగా ఉంది అనుకుంది మనసులో అతను పాడటం ఆపి ఎందుకో కిటికీ దగ్గరికి వచ్చాడు సరిగ్గా తన కిటికీకి ఎదుటి కిటికీ చూసి ఉలిక్కి పడ్డాడు ఎవరి అందాల సుందరి అని ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే ఆమె తన కమ్మని కంఠంతో నమస్తే అంది చిరునవ్వుతో దేశం కాని దేశంలో ఈ లండన్లో తన సౌధానికి ఎదురుగా ఉన్న సౌధంలో అందాల బాల ఉండటం అంతకంటే ఆశ్చర్యం అన్నట్లు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం అతన్ని ఆశ్చర్యానందాప్తిలో ముంచివేసింది నమస్తే అన్నాడు నవ్వుతూ మీకు అభ్యంతరం లేకపోతే మా మేడ రండి అంది నవ్వుతూనే ఓకే అంటూ ఉత్సాహంగా తన గది తలుపుకు తాళం వేసి వడివడిగా నడిచాడు అటుకేసి అతని కోసమే నన్నట్లు కనిపెట్టుకుని ఉన్నదామే చక్కని చీరలో అతి నిండుగా తెలుగుతనం బొట్టిపడుతున్న ఆ జవ్వనికేసి ఒక క్షణం సూటిగా చూశాడు అదే క్షణంలో అతని కేసి దృష్టి సారించిన ఆమె కన్నులు అతని కన్నులలో కలిసి తుటిలో సిక్కుపడి తలవాల్చుకున్నాయి అది గమనించి తనలో తనే నవ్వుకున్నాడు చంద్ర ఎంత విదేశాల్లో ఉన్న భారతీయవనిత భారతీయ వనితే సిక్కు వినయం ఆమెకు పెట్టని ఆభరణాలు అవి ఎప్పటికీ సమసిపోవు అనుకుంటూ ఆమెని అనుసరించి లోపలికి వెళ్ళాడు నాన్న వీరు మన తెలుగువారిలా ఉన్నారు పక్క నలభై మూడవ నంబర్ మేడ మీద మూడవ అంతస్తులో ఉంటున్నారు అంటూ పరిచయం చేసింది తండ్రికి ఆ మాట వినేసరికి అతని ముఖంలో ఆనందం తాండవమాడింది కూర్చో కూర్చోబాబు అన్నాడు ఆప్యాయంగా రమేష్ చంద్ర కూర్చుంటూ ఆయనకేసి చూశాడు సుమారు తన తండ్రి వయసే ఉంటుంది ఆయనకి పద్ధతి ఫ్యాషన్ అంతా దొరలాగే ఉన్నా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాడు ఆయన కూతురు కూడా అలాగే చక్కని తెలుగు మాట్లాడటం గమనించి మీరు కూడా ఆంధ్రులేనా అని అడిగాడు రమేష్ చంద్ర ఆ మేము ఆంధ్రలో కృష్ణా జిల్లా వాళ్ళం అన్నాడు జవాబుగా అలా అంటున్నప్పుడు ఆ కళ్ళలో రవ్వంత గర్వము రవ్వంత విషాదము కూడా తొంగి చూశాయి నీ పేరేంటి బాబు రమేష్ చంద్ర మీ నాన్నగారి పేరు పరశురామయ్య ఆయన కొన్నాళ్ళు కలకత్తాలో వ్యాపారం చేసి ఆంధ్రాకే వెళ్ళిపోయారు తిరిగి మాది కూడా కృష్ణా జిల్లానే విజయవాడ ఆ మాట వింటూనే సంబరపడిపోయాడు అమ్మా కాఫీ తీసుకురా అంటూ చెప్పి అన్నట్టు మా అమ్మాయిని పరిచయం చేయలేదు కదూ అని ఆమె కేసి తిరిగి మా అమ్మాయి పేరు లవంగలత డిగ్రీ కోర్సు చదువుతోంది అన్నాడు మా నాన్నగారిని పరిచయం చేయలేదుగా వీరి పేరు గంగాధరరావు అంటూ చప్పున అందుకుంది లవంగలత లవంగలత మాటకి మందహాసం చేశారు ఇద్దరు నన్ను పరిచయం చేసేందుకు ఇక్కడ మా నాన్నగారు లేరు కనుక నన్ను నేనే పరిచయం చేసుకుంటాను నా పేరు రమేష్ చంద్ర లా చదవడానికి వచ్చాను అంటూ కొంటెగా నవ్వాడు చాలా సంతోషం బాబూ మా ఆంధ్రుడివి మా కృష్ణా జిల్లా విజయవాడ వ్యక్తివి ఇక్కడ లాపాసవడానికి వచ్చి మాకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది అన్నాడు నిండు మనసుతో గంగాధరరావు నాకు ఈరోజు పండగగానే ఉంది ఈ దేశంలో తేట తెలుగు వినిపించటం అంటూ ఓరగా లవంగలత కేసి చూశాడు మీ పండుగ ఆనందాల మధ్య కాస్త నా కాఫీ స్వీకరించి నన్ను కూడా ఆనందింపచేయమని ప్రార్థిస్తున్నాను అంటూ తండ్రికి రమేష్ చంద్రకి కాఫీ కప్పులు అందించింది లవంగలత చిరునవ్వు నవ్వుతూ విత్ ప్లెషర్ అంటూ కాఫీ అందుకున్నాడు రమేష్ చంద్ర పేరు చాలా అందంగా ఉంది పేరుకి నాలుగింతలు మనిషి ఇంకా అందంగా ఉంది అనుకున్నాడు రమేష్ చంద్ర కాఫీ త్రాగడం పూర్తయ్యాక వస్తానండి అంటూ లేచి నిలబడ్డాడు మంచిది బాబు రోజు నీకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటూ అన్నాడు గంగాధరం రేపు క్లాస్ ఉందండి వచ్చేసరికే చాలా ఆలస్యమవుతుంది అంటూ వస్తానండి లవంగలత గారు అన్నాడు పోబోతు అతడి వెనకే వచ్చింది లవంగలత రేపు వీలు కాకపోతే ఎల్లుండి వస్తారా వెళ్ళబోతున్న వాడల్లా ఆ మాట విని ఆగి లవంగలత కేసు చూసి మీరు రమ్మంటే అన్నాడు చిలిపిగానే రండి వస్తాను అంటూ మెత్తదికి దిగి మరోసారి పైకి చూశాడు అక్కడే అతన్ని చూస్తూ నిలబడి ఉంది లవంగలత అప్రయత్నంగానే చెయ్యి ఊపాడు అది చూడగానే లవంగలత ముఖం కలువ పువ్వులా వికసించింది తను కూడా చెయ్యి ఊపింది రమేష్ చంద్ర తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద ఒరిగిపోయాడు అతని మనసంతా మధుర భావనలతో నిండిపోయింది లాంటి లవంగలతే చిరునవ్వుతో తన ప్రక్కన వచ్చి నిలబడినట్లయి ఒళ్ళు చల్లుమంది ఏనాడు ఆడపిల్లలకేసి కన్నెత్తి చూడని రమేష్ చంద్రను అసలు ప్రేమా పెళ్లి అనేవే మెదడులోకి చొరబడని రమేష్ చంద్రను లవంగల క్షణంలో కదిలించి వేసింది చూసిన ప్రథమ వీక్షణంలోనే అతనిలోని అట్టడుగు పొరలను వెరికి తీసి తీయని తలుపులు రేకెత్తించింది పుస్తకం తీసిన అతనికి ఆ పుస్తకంలో లవంగలతే కనిపించి ఇదేమిటి తననింతగా ఆకట్టుకుంది అని తనలో తానే ఆశ్చర్యపడ్డాడు అతి కష్టం మీద మనసు చదువు మీద లగ్నం చేశాడు ఆ రాత్రి తెల్లవారి అతను కిటికీ తలుపులు తీసేసరికి సరిగ్గా అప్పుడే కిటికీ తేయడానికి వచ్చిన లవంగలత కనిపించేసరికి పరమానందపరతుడై గుడ్ మార్నింగ్ అన్నాడు రమేష్ చంద్ర వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వికసిత వదనంతో జవాబిచ్చింది లవంగలత అతను అలాగే కిటికీ పట్టుకుని నిలబడ్డాడు ఆమె కేసి చూస్తూ ఆమె కూడా అలాగే నిలబడింది కిటికీకి సగం వాలి రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని లవంగలత తండ్రి పిలుపుకు ఉలిక్కిపడి వస్తానన్నట్లు తల ఓపి లోపలికి వెళ్లిపోయింది రేపు వస్తానన్న అతని మాటను గుర్తు ఉంచుకుని ఆ రేపు రావడానికి ఇంకా ఈ రోజు గడిచి తగలడాలిగా అనుకుంది విసుగ్గా సరిగ్గా అదే సమయంలో చంద్ర కూడా అదే మాట అనుకున్నాడు మనసులో రేపు సాయంత్రం దాకా లవంగలతాదేవి స్వగృహానికి వెళ్లే అదృష్టం కలగదు అనుకుని నిట్టూరుస్తూ వెళ్లిపోయాడు అందుకే ఇరవై నాలుగు గంటలైనా లవంగలతకి రెండు వందల నలభై గంటల్లా తోచింది మర్నాడు రావటానికి ఇంకో అరగంటకి వస్తారు అనుకోగానే వెచ్చని ఆవిరి వచ్చేసింది పుక్కలలోకి చక్కటి చీరతో అందాలు అందాలుమెదజలుతున్న అప్సరాంగన వంటి లవంగలతని చూసి మైమరిచిపోయాడు రమేష్ చంద్ర రాబాబు అంటూ సాదరంగా ఆహ్వానించాడు గంగాధరరావు అమ్మాయి లత ఈ పూట రమేష్ చంద్ర ఇంట్లో భోజనం చేస్తాడు మరో ఐటమ్ ఏదన్నా చెయ్యి ఎందుకండి అన్నాడు మొహమాటంగా పర్వాలేదులండి భోజనానికి ఏమిటి అంటూ సంతోషంగా లోపలికి ఇంతకీ మీరు ఈ లండన్ వచ్చి ఎన్నాళ్ళైందండి అని అడిగాడు కుతూహలంగా పది సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి భారంగా అన్నాడు అబ్బా చాలా సంవత్సరాలే అయింది ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తున్నాను మీరింక ఇండియా వచ్చే ఆలోచన లేదా లేదు రావాలన్నా రాలేను నా భార్య ఈ లండన్లోనే పరమపదించింది నేను కూడా ఇక్కడే తనువు చాలించాలి అనుకుంటున్నాను ఆ మాట అనుకునే కంటే మాతృదేశంలో మట్టి కావడమే మంచిదిగా భావించి నాతో పాటు వచ్చేయండి నవ్వుతూ అన్నాడు రమేష్ నాకు అంత అదృష్టం లేదు బాబు ఆ దేశానికి నేను ముఖం చూపించలేను ఏ వింతగా అడిగాడు రమేష్ అది ఒక పెద్ద కథ భారంగా ధ్వరించింది అతని కంఠం నాన్న మీరు వందేమాతరం పాట చాలా అద్భుతంగా పాడారు అంటూ వచ్చి వచ్చిన వంట పని ముగించిన లవ లవంగలత అన్నది అవునా బాబు నాన్న వీరు వందే వందేమాదరం పాట చాలా అద్భుతంగా పాడారు అంటూ వచ్చింది వంట పని ముగించిన లవంగలత అవునా బాబు ఏది ఒక్కసారి పాడతావా నా ఉండండి ఏదో వచ్చి రాని రాగం సిగ్గుపడ్డాడు పర్వాలేదులండి మీరు అన్నిటికీ సిగ్గుపడితే ఎలా చిలిపిగా అడిగింది లత ఆ గీత మాతృదేశాన్ని పొగుడుకోవటానికి సిగ్గుపడవలసిన లేదు బాబూ ఆ గీతానికి ఆ రోజుల్లో రవీంద్రుడే రాగం కట్టి ఆనాటి కాంగ్రెస్ మహాసభలో స్వయంగా వేదిక పయనించి తన కొంతెత్తి వందే మాత్రం గీతాలాపన చేశారట ఈ ఒక్క వాక్యమే ఆనాడు ప్రజలలో ఉత్సాహోద్రేకాల నివ్వగా ఈ ఒక్క మాటే ఆంగ్లేయులని భయభ్రాంతులను చేసింది అంటూ కళ్ళు మూసుకుని అంటూ ఉంటే చటుక్కున తన తండ్రి గుర్తుకొచ్చి విస్మయపడ్డాడు రమేష్ చంద్ర జన్మభూమిలో ఉన్న తన కంద తండ్రిలో ఎలాంటి భావాలు ఉన్నాయో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉన్న ఈ భారతీయుడిలోనూ అలాంటి భావాలే ఉన్నాయి అయితే ఈయన మాతృదేశానికి ముఖం చూపించలేను అంటున్నాడు అంత ముఖం చాటు చేసుకోవలసిన చెడ్డ పని ఏమన్నా చేశాడా సంశయంగా చూశాడు గంగాధరరావు అంక మాటల మధ్యన ఆయన్ని పాడనీయకుండా చేస్తున్నావు హెచ్చరించింది లవంగలత అవునవును అంటూ సరిగ్గా సర్దుకుని కూర్చున్నాడు గంగాధరరావు ఇంకా తప్పదన్నట్లు సన్నగా పాడటం ప్రారంభించాడు తన్మయుడే విన వినసాగాడు గంగాధరరావు ఆయన హృదయం ఆనాటి భారత స్వాతంత్ర్య సమరంలోకి వెళ్ళిపోయిందని తేలికగా గ్రహించాడు రమేష్ చంద్ర పాట పూర్తయింది మెల్లగా కళ్ళు విప్పిన ఆయన్ను చూసి నన్ను పాడమన్నారే కాని సరస్వతీదేవి వంటి మీ అమ్మాయిని పాడమనరన్నమాట అమ్మా నువ్వు కూడా ఒక పాట పాడరాదు భోజనం కానివ్వండి నాన్న జరగడమని పాడతాను కూతురు చిలిపితనానికి నవ్వుకున్నాడాయన చంద్ర వచ్చే నవ్వు నాపుకుని ఇంతటితో సమావేశం ముగిసింది అని నేను చెబుతాను అంటూ ఆమె వెనుకే భోజనానికి నడిచాడు కొసరికొసరి వడ్డించి తినిపిచ్చింది లవంగలత ఇంకా చాలు బాబోయన్నా వినిపించుకోలేదు అప్పా చివరికి ఆయాసం వచ్చేసింది అన్నాడు కుర్చీలో చెతికిల పర్వాలేదు ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి అంటూ ప్రక్కదీళ్లు సరిచేసింది లవంగలత రమేష్కి ఇంటికి వెళ్లాలనిపించలేదు అక్కడే కూర్చున్నాడు ఇంతకీ మీ పెద్ద కథని సంక్షిప్తం చేసి చెప్తారా నీకంత వినాలన్న కోరిక ఉంటే చెప్తానులే బాబు అంటూ పైపు తీసి ముట్టించాడు నాకు కృష్ణా జిల్లాలో కూచిపూడిలో చాలా పొలం ఉంది అది సేద్యం చేసుకుంటూ ఉండేవాడిని ఒకసారి ఒక మిత్రుడితో కలిసి మద్రాసు వెళ్లవలసి వచ్చి వెళ్ళాను అక్కడ నాకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీతో పరిచయమైంది అది చాలా లాభసాటి వ్యాపారంగా భావించి నేను అందులో ఉద్యోగానికి ప్రయత్నించాను సంపాదించాను నా కుటుంబం మాత్రం విజయవాడలోనే ఉండేది నాకు చాలా కాలానికి లవంగలత పుట్టింది లేక పుట్టిన ఈ బిడ్డని ఎంతో ముద్దుగా పెంచసాగాము జాతీయ ఉద్యమాలప్పుడు ఎవరింట్లోనైనా ఉద్రేకాలతో ఊగి నినాదాలు చేస్తూ తిరిగేవారేమో కానీ నేను మాత్రం అటువంటి వాటిల్లో పాల్గొనలేదు ఆనాటి సమరంలో నేను కేవలం ప్రేక్షకుడిని మాత్రమే నేను బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నాను కనుక నాకు వారంటే విపరీతమైన భయభక్తులుండేవి సత్యాగ్రహంతో గాంధీగారు స్వరాజ్యాన్ని సాధించిన నాడు నేను చాలా భయపడ్డాను ఇంకా భారతీయులంతా జీవులయ్యారు ఆంగ్లేయుల పెత్తనం ఏవీ లేదు సరికదా తను వారి కంపెనీలో పనిచేస్తున్నాడు కనుక ఈ స్వేచ్ఛా భారతిని ఏలబోయే పెద్దలు పడతారోడని నన్ను ఏం పోతారోనని అనవసరంగా భయపడిపోయాను వెంటనే పెట్టే బేడ సత్తుకుని వారితో పాటు నేను లండన్కి ప్రయాణమయ్యాను నన్ను తమ దేశానికి తీసుకుపోవడానికి మా కంపెనీ కూడా అంగీకరించింది వెంటనే తొమ్మిదేళ్ళు లవంగలతని నా భార్యని తీసుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడ స్థిరపడ్డాను ఆ తర్వాత ఇండియా రావాలని ఆశించాను నీకు సిక్కులేదటయ్యా వాళ్ళ ఉద్యోగాల్లో చేరి డబ్బు కక్కుతి పడతావా అని చీత్కారం చేసి అవమానకరంగా ప్రవర్తిస్తారేమోనని భయపడ్డాను ఇక్కడే ఉండిపోయాను ఇక్కడ మా అమ్మాయి బిఏ చదువుతోంది ఈ సంవత్సరంతో ఆఖరు దానికి పెళ్లి చేయాలి నా కులస్థుడు నా శాఖ ఉన్న విద్యావంతుడికిచ్చి పెళ్లి చేయాలని తపనగానే ఉన్నా ఇక్కడ నా ఆశల మేరకు దొరకలేదు అంటూ చెప్పటం ఆపాడు మీరు అనవసరమైన అవమా అనుమానాలతో మాతృదేశానికి దూరమై ఈ విధంగా అజ్ఞాతంగా గడుపుతున్నారు అప్పుడు అదే అయిపోయింది ఇప్పటికి పదేళ్లు దాటినా మీకు పాతబడిపోలేదా ఈనాడు మీ విషయం ఎవరికి గుర్తు ఎవరడుగుతారు అంటూ నచ్చజెప్పబోయాడు రమేష్ చంద్ర నువ్వెన్నైనా చెప్పు బాబు నాకింకా అక్కడ తలెత్తుకుని తిరిగే పరిస్థితి రాదు అన్నాడు ఆవేదనగా నిరాధారమైన అనుమానాలతో అనవసరంగా తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే ధోరణిలో ఉన్న గంగాధరరావును చూసి నిట్టూర్చి ఊరుకున్నాడు రమేష్ చంద్ర కాసేపు ఆ ఈ కబురు చెప్పి తన రూమ్కి వచ్చేశాడు రమేష్ చంద్ర ఈ కథాశ్రవణంలో లవంగలత మన పాట అడుగున పడిపోయింది ఆ రాత్రికి పడుకుంటూ ఇది గుర్తురాగా తనలో తానే నవ్వుకుంది లవంగలత మంచం మీద మేను వాల్చిన రమేష్ చంద్రకి చటుకుని గుర్తుకు వచ్చి పాట పాడతానని పాడకుండా తప్పించుకుంది ఈ వంకట రేపు మరోసారి వెళ్ళొచ్చు ఇది కూడా మనమేలుకే అనుకున్నాడు సంతోషంగా ఆ రాత్రి లవంగలత కలలోకి వచ్చి మత్తు కొలిపింది రమేష్ చంద్రని రమేష్ కలల్లో కనిపించి మైమరిపింప చేశాడు లవంగలతకి చివరికి ఇద్దరికీ కలతనిద్రే అయింది మాకు వారం రోజులు సెలవులు ఈ వారానికి సరిపడా ప్రోగ్రాం వెయ్యిలతా అన్నాడు రమేష్ చంద్ర ఉత్సాహంగా లోపలికి వస్తూనే ఓకే ముందు ప్యారిస్ వెళదాం ప్యారిస్ చూసి మళ్ళీ లండన్ వచ్చి తర్వాత హాలండ్ వెళదాం అంది నవ్వుతూ ఓఎస్ రేపే ప్రయాణం అంటూ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ చంద్ర గంగాధర్రావుతో పరిచయం బాగా వృద్ధి అయింది అంతకంటే కోటి రెట్లు లవంగలత ఆకర్షణే దానికి కారణభూతమైందని చెప్పవచ్చు ముక్త మనోహరమూర్తి లవంగలత తన సౌందర్య సౌజన్యాలతో రమేష్ చంద్ర హృదయాన్ని పూర్తిగా వశపరుచుకుంది స్నేహశీలి సౌజన్యవంతుడు రూపవంతుడు విద్యాధికుడు అయిన రమేష్ చంద్ర ఆమె హృదయంలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు ఆమెను చూడకుండా ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో పడిపోయాడు రమేష్ చంద్ర అతని రాక ఒక్క నిమిషం ఆలస్యమైన విలవిలలాడిపోతుంది లవంగలత హృదయం చిలకా గోరు వంకల్లా ఉన్న లవంగలత రమేష్ చంద్రలకు పరిణయమైతే చారని సంబరపడిపోతున్నాడు గంగాధరరావు అనుకున్న ప్రకారం బయ ప్రకారం బయలుదేరారు స్టీమర్లో ఇంగ్లీష్ ఛానల్ దాటి టోరీస్ నుంచి ప్యారిస్కు రైల్ మీద వెళ్లారు అక్కడ వి ఐఫిల్ టవర్ ఎక్కి లాగోర్తియా విమానాశ్రయం దక్షిణ ఫ్రాన్స్ రివేరీలో రివేరాలోని నగరాలు చూసి తిరిగి లండన్ వచ్చేసరికి నాలుగు రోజులు పట్టింది ఆ రోజు ఆగి మర్నాడు హాలెండ్ బయలుదేరారు వజ్రాల గడులున్న ఆంట్వర్త్ చూసి ఆమ్స్టర్డామ్ దర్శించి బెల్జియం వెళ్లి లగ్జంబర్గ్కు బ్రెసిల్స్ చూసి లండన్ వచ్చేశారు మాంచెస్టర్ బట్టల బిల్లులు కర్మాగారాలు ఉన్న బర్మింగ్హామ్ మోటార్ కార్లు తయారయ్యే కవెంట్రీ చూశారు లండన్లో ఈ ప్రయాణాలతో మరింత సాన్నిహిత్యం పెంపొందింది ఇద్దరిలో చిన్నతనాన్ని ఆ ప్రాంతాన్ని స్థిరపడింది కనుక లవంగలతకి ఏవి కష్టం తోచకపోయినా ఈ తిరుగుడు రమేష్ చంద్రకి మటుకు ఇంటికి వచ్చాక బాగా ఒళ్ళు నొప్పులు జలుబు దగ్గు పట్టుకున్నాయి మర్నాడు కిటికీ తలుపులు తెరుచుకుపో తెరుచుకోకపోవడం గమనించి లవంగలత హడిలిపోయింది చాలాసేపు ఎదురు చూసి చివరికి ఏమైతే అదే అయ్యిందనుకుని కాలేజీకి వెళుతున్నానని పుస్తకాలు తీసుకుని తిన్నగా రమేష్ చంద్ర గదిలోకి వచ్చింది ఆమె వచ్చేసరికి ముసుగుతన్ని పడుకుని ఉన్నాడు రమేష్ ఏమండి లేవలేదా అంటూ ఆదుర్దాగా వంగి చూస్తున్న లవంగలతని చూసేసరికి అతనికి పట్టరా అని ఆనందం కలిగింది లేదు కాస్త ఒళ్ళు సలపరింతగా ఉంది అన్నాడు లేచి కూర్చుంటూ బాగానే ఉంది జ్వరం ఉన్నదేమో చూస్తానుండండి అంటూ తిరిగి తన ఇంట్లోకి వెళ్ళింది రమేష్ గారు జ్వరంతో పడుకున్నారు నాన్న టెంపరేచర్ చూసొస్తాను అంటూ బయలుదేరుతుంటే మరి నువ్వు కాలేజీకి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగాడు గంగాధర్రావు వెళుతూ ఆయన అలికిడి లేదని అలా చూద్దామని వెళ్ళాను నిన్ననే ఆయన తలనొప్పి అనడం గుర్తుంది అంటూ మరో మాటకి ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయింది లత జ్వరం కాస్త ఉన్నమాట నిజమే మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను అంది బాధగా లవంగలత అన్నాక కాస్త ఏమీ రాకుండా ఉంటాయా అయినా నాకు భయం దేనికి ప్రక్కడ మీలాంటి దేవత ఉండగా అన్నాడు ఆమె సున్నితమైన చెయ్యి పట్టుకుంటూ కబుర్లకేం లేండి ముందు కాఫీ తెస్తాను తాగండి మా నాన్నగారి దగ్గర మందు బిళ్ళలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెస్తాను అంటూ మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది మరో రెండు నిమిషాల్లో కాఫీ ట్యాబ్లెట్స్ రెండూ తీసుకొచ్చింది లేవండి మందు వేసుకుని కాఫీ తాగండి అంటూ టేబుల్ మీద పెట్టింది నేను లేవలేడు బాబోయ్ అన్నాడు రమేష్ చంద్ర నిజంగానే లేవలేడేమోనని చెయ్యి అందించింది ఆ చెయ్యి అందుకుని తను లేవడానికి బదులు ఆమెను తన మంచం మీదకి లాక్కున్నాడు రమేష్ అనుకోని చర్యకు బిత్తరపోయి అతని గుండెలపై తలవాల్చింది లవంగలత లతా నువ్వు ఎన్నాళ్ళకి ఒంటరిగా నా గదిలో నా చేతుల్లో బందీ అయ్యావు అంటూ తన రెండు చేతులతోనూ ఆమెను చుట్టివేశాడు ఇదంతా దొంగ జ్వరమేనా కొంటెగా అడిగింది దొంగ జ్వరమా నువ్వే కదూ టెంపరేచర్ చూసావు జ్వరం నిజమే కానీ నేను ముందే చెప్పాను కదా దేవత వంటి నువ్వు ప్రక్కన ఉంటే నాకేమీ భయం లేదని ఇలా నువ్వు నా పక్కన కూర్చునేసరికి నాకు తగ్గిపోయింది కబుర్లు చక్కగా చెప్తారు సావాస దోషం చక్కని అమ్మాయి తీయని కబుర్లు నాకు అలవాటు పడ్డాయి అంటూ ఆమె సుస్నిగ్ధ కపోలాలను ముద్దులతో ముంచి వేశాడు ఆ బుగ్గలు సిగ్గులతో ఎర్రవారుతున్న కొత్తి మరింత బుత్తులు కురిపించాడు లత మనం పెళ్లి చేసుకుందామా ఆమె ముంగురును సవరిస్తూ అడిగాడు రమేష్ ఆ మాటకి ఎర్రకలువులా ముఖలించుకుపోతూ నాకు అంతకంటే కావలసిందేమీ లేదు కానీ మీ వాళ్ళు ఒప్పుకోవద్దు నిన్ను చదువుకోమని పంపానా పెళ్ళాడమని పంపానా అని మీ నాన్నగారు అడిగితే ఏం జవాబిస్తారు మా నాన్నగారు ఆ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి చాలా టైమే ఉంది నేను బాగా ఆలోచించి చేసుకునే నిర్ణయమే ఇది లత నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు ఆర్తిగా ఆమెను తన గుండెల్లో పొదువుకుంటూ దేవుడు వంటి మీకు అర్థానికి కావడం మించిన అదృష్టం నాకు వేరే ఏముంది అతని బాహువుల్లో కరిగిపోతూ అడిగింది లవంగలత ఆ మాటలను హర్షాదిరేకంతో ముత్తుల వర్షం కురిపించాడు రమేష్ చంద్ర ఆ రోజంతా కాలేజీకి సెలవు పెట్టి అతని దగ్గరే ఉండిపోయింది లవంగలత మధ్యాహ్నం భోజనం తమ ఇంటి నుంచే తెచ్చిపెట్టింది గంగాధర్రావు వచ్చి ఒకసారి చూసి వెళ్ళాడు రమేష్ని ఆ మర్నాడు ఇంకా జాగు చేయడం ఇష్టం లేదన్నట్లు మీ నాన్నగారితో చెప్పావా లత అని అడిగాడు రమేష్ చంద్ర లేదు చెప్పు ఇలా నిన్ను చూస్తూ ఒంటరిగా గడపాలంటే ఎలాగో ఉంది నిగ్రహించుకోవడానికి చాలా పడుతున్నాను నన్ను ఇలా బాధించిన న్యాయం కాదు కోముగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఈరోజే చెప్తాను మరి మీరు రేపు మా ఇంటికి వస్తారుగా తప్పకుండా వస్తాను అంటూ మరోసారి కౌగిలిలోకి తీసుకుని ఆమెను నలిపేశాడు రమేష్ చంద్ర మెల్లగా విడిపించుకుని వెళ్ళిపోయింది లవంగలత ఆ రోజే భోజనాలు అయ్యాక స్థిమితంగా ఉండటం చూసి తన తండ్రికి మెల్లగా చెప్పింది నానా రమేష్చంద్రపై మీ అభిప్రాయం ఏమిటి అతనికేమమ్మా లాంటి కుర్రాడు అతనిలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు తండ్రి నోటి వెంట వచ్చిన ప్రశంసా వాక్యాలకు లవంగలత హృదయం ఉప్పొంగిపోయింది అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకేమీ అభ్యంతరం ఉండదు కదూ తల వంచుకునే అడిగింది లవంగలత ఆ మాటకి సంతోషంగా చూశాడు కూతురి వంక అతనికి నీపైన ఆ అభిప్రాయం ఉండాలిగా ఆయనే నిన్న ఈ ప్రస్తావన తెచ్చారు నిన్ననే నీకు చెప్పాలనుకుని చాలక ఊరుకున్నాను ఈ రోజు మళ్ళీ హెచ్చరించారు అంది జవాబుగా తనేదైనా తను ఏదైతే జరగాలని ఆశించాడో అదే నిజమయ్యే సూచనలు కనిపించేసరికి ఆనంద ప్లావితమైంది గంగాధర్రావు మనసు నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను తల్లి మీరిద్దరూ దంపతులు కావడం మించిన ఆనందం నాకు వేరే ఏముంటుంది నా మనసులోని కోరిక ఫలించే తరుణం ఆసన్నమవితే నాకు అంతకు మించిన జీవన సాఫల్యమేముంది ఉప్పొంగిపోతూ అన్నాడు గంగాధర్రావు ఆ మాటలకు లవంగలత ఏనుకెక్కినంత సంబరపడింది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త రమేష్ చంద్ర చెవిరి వెయ్యడమా అన్న తహతహతో ఆ రాత్రంతా నిద్రపోలేదు లవంగలత లత వాళ్ళ నాన్నగారికి చెప్పిందా వాళ్ళ నాన్నగారు అంగీకరించారా తెల్లవారు ఏ తీరం చేరుస్తుంది నన్ను అన్న ఆలోచనలతో రమేష్ చంద్రకు నిద్రపట్టలేదు ఎవరికి వారే అతి సుదీర్ఘమైన రాత్రి గడిపారు తెల్లవారింది కిటికీ తీస్తున్న శబ్దమయ్యి ఆదుర్తాగా తలుపు తీశాడు రమేష్ చంద్ర ఎదురుగా చిరునవ్వు చిరుసిక్కు దొంతరల మధ్య అప్పుడే పాలకడలిలో ఆవిర్భవిస్తున్న శ్రీ మహాలక్ష్మిల కళకళలాడిపోతూ ప్రత్యక్షమైంది లవంగలత లత గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సాయంత్రం కాదు మధ్యాహ్నం సెలవు పెట్టి రాకూడదు అలాగే తప్పకుండా వస్తాను మరి మీ నాన్నగారు ఒప్పుకున్నారన్నట్లు తల ఊపి ఇంకా అక్కడ నిలబడకుండా పరిగెత్తింది లత అది గుర్తించిన రమేష్ చంద్రకి భూమి ఆకాశం ఏకమైనంత ఆనందం కలిగింది ఆ వయ్యారిని అమాంతం వెళ్ళి కౌగిలిలో కరిగించాలన్న ఆవేశాన్ని ఆపుకుని ఏల వేసుకుంటూ వెళ్ళిపోయాడు మధ్యాహ్నం తిన్నగా లవంగలత ఇంటికే వచ్చాడు అతన్ని చూడగానే గంగాధరరావు ముఖం ఇంతయింది రాబాబు అంటూ ఆపేక్షగా ఆహ్వానించాడు అతని కోసమే కనిపెట్టుకుని ఉన్న లవంగలత అతన్ని చూస్తూనే సిక్కుతో వంటగదిలోకి పారిపోయింది అమ్మాయి అంత చెప్పి అంతా చెప్పింది బాబు నాకేమీ అభ్యంతరం లేదు మరి తల్లిదండ్రుల విషయం నువ్వు ఆలోచించు నీ మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండవచ్చు వారు అభ్యంతరం చెప్పకుండా ఉండాలి వారికి నీ అభిప్రాయం ఉత్తరం ద్వారా తెలియచేస్తే బాగుంటుంది నీకు కట్నకానుగలకి లోటు ఏమీ చెయ్యను మేము మీ కులం వారం మీ శాఖ వారం ఇంకా అభ్యంతర పెడతారంటావా చటుకున్న తను వచ్చే ముందు తండ్రి అన్నమాట గుర్తుకు వచ్చింది ప్రధానం జరిగితే పెళ్ళైనట్లే అది మళ్ళీ తండ్రి నిలబడి చె చెబుతున్నట్లయింది ఆ వెంటనే సూర్యకాంతం గుర్తుకు వచ్చి ఆముదం తాగినట్లయింది సౌందర్య విద్యా వినియ సంపన్న లవంగలతో ఎక్కడా చదువు సంచారాన్ని చూపులకైనా బాగుండని సూర్యకాంతం ఎక్కడా చి తన తండ్రికి ఏదో మతిభ్రమించి మేనరికమంటూ గంతులు వేసి తనకి కట్టబెట్టాలని చూడటం ఎంత బుద్ధి తక్కువో లవంగలతను చూస్తే తెలిసిపోతుంది అనుకున్నాడు మనసులో లవంగలతని చూశాక తన తండ్రి ఆ ప్రధానం గొడవ రద్దు చేసుకుంటాడనే తట్టింది రమేష్ చంద్రకి వారికి కూడా అభ్యంతరం ఉండదండి అతను చూస్తే ఎవరికి ఏ సాకు చెప్పబుద్ధి కాదు అని అన్నాడు నవ్వుతూ ఆ మాటతో అతనంత ధైర్యంగా చెబుతుంటే తనకీ అర్థం లేని అనుమానాలు పెట్టుకోవడం మంచిది కాదనిపించింది గంగాధరరావుకి మంచిదే బాబు కానీ వారు నిన్న కన్న తల్లిదండ్రులు వారితో మాట మాత్రమేనా చెప్పి పర్మిషన్ తీసుకోవడం నీ ధర్మం అన్నాడు హెచ్చరికగా చెప్పడానికి ఏం ఏం చెప్పడానికే లెండి అన్నాడు భరోసాగా గంగాధర్రావు తృప్తి పడ్డాడు లవంగలత రమేష్ చంద్రుల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది తన కాలేజీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నందరినీ పిలిచింది లత అలాగే తన సహ విద్యార్థులందరినీ పిలిచాడు రమేశ్చంద్ర గంగాధర్రావుని ఎరుగున్నవారు స్నేహితులు అంతా హాజరయ్యారు అనుకున్న నాడు అనుకున్న ముహూర్తానికి చంద్ర లవంగలతల వివాహం వైభవంగా జరిగిపోయింది తను ఎన్నాళ్ళ నుంచో కలలు కంటుకున్న యువకుడు తన కోరికల మేరకు దొరకడంతో తన తపస్సు ఫలించిందనే పొంగిపోయాడు గంగాధర్రావు సహృదయుడు సౌజన్యవంతుడు అన్ని విధాల యోగ్యుడు అయిన భర్త లభించటం తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమని పరవశించింది లవంగలత తన హృదయంలో ఎలాంటి పిల్ల కావాలనుకుంటూ వచ్చాడో అలాంటి యువతి అంత అద్భుత సౌందర్య రాసి లభించిందని మురిసిపోయాడు రమేష్ మొత్తానికి ముగ్గురి కళలు ఫలించాయనే కంగ్ సంబరపడ్డారు నవదంపతులకి పగలు రాత్రి ఒకటిగానే కనిపిస్తున్నాయి సెలవు రోజులు రోజులు గంటల్లా నెలలు రోజుల్లా గడిచు గడుపుతున్న ఆ మిథునాను రాగం చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు గంగాధర్రావు రమేష్ చంద్రకు లవంగలత తప్ప మరెవరూ కళ్ళకి కనిపించడం లేదు లతకి సర్వప్రపంచము రమేష్ చంద్రే అయ్యాడు ఫైనల్ పూర్తి చేసింది లత రిజల్ట్స్ కోసం కూడా వచ్చేశాయి తన చిన్నారి అనుంగు భార్య లవంగలత గ్రాడ్యుయేట్ అయిందన్న రోజున లవంగలత కంటే ఎక్కువ సంతోషించినవాడు రమేష్ చంద్ర తన కలలనే రూపకల్పనలా తను ఊహించుకున్న సుమనోగ్య రూపానికి ప్రతిబింబంలా అతిలోక రమణీయమూర్తి అయిన లవంగలత సాహచర్యంలో ఆమె అనురాంగా అనురాగ అంబుదిలో ఓలలాడుతూ రాధా సుధాకరుడిలా షోడస కళలను వెదజల్లుతున్నాడు రమేష్ చంద్ర ఉదయం కాఫీలు త్రాగే సమయంలో అప్పుడే స్నానం చేసి వచ్చి కప్పుల్లో కాఫీలు పోస్తున్న లవంగలతను చూసి లత ఏమిటలా చిక్కిపోతున్నట్లు కనిపిస్తున్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు రమేష్ చంద్ర గంగాధరరావు ఆ సమయంలో ఇంట్లో లేడు ఎవరో ఫ్రెండ్స్ ఆహ్వానం మీద వెళ్లవలసి వచ్చి వెళ్ళిపోయాడు లవంగలత సిక్కుతో తలవాల్చుకుంది నీకు అన్నింటికీ సిగ్గేనేమిటి అన్నాడు కినుకగా రమేష్ చంద్ర ముందు కాఫీ త్రాగండి తర్వాత తీరుపడిగా పోట్లాడుదురుగాని నీ కాఫీ ఏది నే కాసేపు ఆగి త్రాగుతాను అయితే నాతో కలిసి త్రాగడం ఇష్టం లేదా అంటూ కాఫీ కప్పును టక్కున టేబుల్ పైన ఉంచాడు నీకు ప్రతిదానికి అంత కోపమైతే నేను తట్టుకోలేను అంది మెల్లగా మరి నువ్వు చేస్తున్న పని లేవన్నా బాగున్నా ఏమిటి మరిద్దరం కలిసి కాఫీ త్రాగకుండా ఉన్నామా ఎప్పుడైనా ఇప్పుడేమో నా ఒక్కడికే ఇచ్చి నువ్వు కప్పదాట్లు వేస్తున్నావు నన్ను ఏదో దూరం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాను అతని ఇంకేదో అనబోయేలోగా లవంగలత అక్కడ లేదు కాస్త యువతలకి వచ్చిన రమేష్కు వాంతి చేసుకుంటున్న లత కనిపించింది కోపం అంతా టప్పును ఎగిరిపోగా గబగబా వెళ్ళి ఆమెను పొదువి పట్టుకుని లత ఒంట్లో బాగాలేదా అని అడిగాడు ఆదుర్తాగా లత మౌనంగా ఊరుకుంది రా కాసేపు పడుకో అంటూ మెల్లగా తీసుకొచ్చి మంచం మీద పడుకోపెట్టి పక్కన కూర్చున్నాడు ఆస్పత్రికి వెడదామా అక్కర్లేదులేండి అదే తగ్గిపోతుంది అందుకే నాకు ఒళ్ళు మండేది ఏది అంటే దానికి ఎడమో ఎడమోహం పెడతావు విసుగ్గా అన్నాడు రామచంద్ర రమేష్చంద్ర మీకు అంత విసుగైతే ఎలా రేపు మీ అబ్బాయి కూడా అలాగే చిరచిరలాడుతూ ఉంటాడు అంది లవంగలత చిరుసిక్కు తొందరల మధ్య అప్పటికే అసలు సంగతి అర్థమైన రమేష్ చంద్ర చంద్రబింబం లాంటి ఆమె ముఖబింబాన్ని ముత్తులతో ముంచివేస్తూ చిరచిరలాడే అబ్బాయిని కనవద్దు శాంతి సౌజన్యాలు మోసపోసుకున్న నీలాంటి కుందనపు ముద్దని కను అన్నాడు పట్టరాని ఆనందంతో ఆ తర్వాత చెటుక్కున లేచి ఇప్పుడు ఇంత తాత్సారం చేస్తే ఊరుకోను పద ముందు ఆసుపత్రికి వెళదాం అంటూ ఊదరగొట్టాడు రమేష్చంద్ర చీర మార్చుకుని వచ్చింది లవంగలత తిన్నగా ఆస్పత్రికి తీసుకువెళ్లి టెస్ట్ చేయించాడు మూడవ మాసం వారంలో పూర్తవుతుందన్న వార్త నిర్ధారించుకుని మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి గంగాధరరావు వచ్చి ఉన్నాడు ఏమ్మా ఒంట్లో బాలేదా అని అడిగాడు ఆదుర్తాగా మందులు చూసి బాగాలేదనేనండి నేను పోరి తీసుకెళ్ళింది మరో ఆరు నెలలలో మీరు తాతయ్య అవుతారట అంటూ కొంటెగా భారీ కళ్ళల్లోకి చూశాడు రామచంద్ర రమేష్ చంద్ర అది వింటూనే ఎగిరి గంతులేశాడు గంగాధరరావు తన ఇంట్లో ఒక పుల్లిపాప అవతరించబోతోంది అనుకున్నాడు సంతోషంగా రెండు పూటలా భోజనం టైంలో తన దగ్గరే కూర్చోపెట్టుకుని ఆమె తిన్నాకే బయటికి వెళ్ళేవాడు రమేష్ చంద్ర పళ్ళు పళ్ళ రసాలు అతనే దగ్గరుండి తినిపిచ్చి అప్పుడు మరో పని చూసుకునేవాడు నెలలు నిండుతున్న కొద్దీ మరింత కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎంతో అపురూపంగా చూసుకోసాగాడు రమేష్ చంద్ర ఒక శుభముహూర్తాన పండంటి పాపను కన్నది లవంగలత